జోరందుకున్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రచారం. అనంతపురం జిల్లాలోని హిందూపురం శాసనసభకు పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం హిందూపురంలో జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ ఇక్బాల్ లేపాక్షిలో గల పులమతి, సడ్లపల్లి, హిందూపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే విధంగా పార్లమెంటు అభ్యర్థి గోర్లంట్ల మాధవ్ సతీమణి ఆయన తరపున హిందూపురంలో ప్రచారం నిర్వహించారు. ఇక్బాల్ మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యే అయితే హిందూపురం నియోజకవర్గ అభివృద్ధికి స్థానికంగానే ఉండి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో రైతులకు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఏమి పర్వాలేదు, ఒక్క నయా పైసా కూడా మీరు ఏమి ఇబ్బంది పడకండి, ఇంకా లోన్లు తెచ్చుకోండి, నేను అన్నీ మాఫీ చేస్తా అంటే బ్యాంకుల దగ్గర తమ భూములు అమ్ముకొని, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు అయితే కొందరు తమ తాలిబొట్లు కూడా అమ్ముకున్న పరిస్థితి ఈరోజు అత్యంత దయనీయమైన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కాబట్టి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం ఎవడైనా ఉన్నాడా అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు. మన బావగారు ముఖ్యమంత్రి అబద్ధపు హామీలు, బూటకపు హామీలు, నయ వంచన, పూటకో మాట, ఎలక్షన్లప్పుడు మాత్రమే పేదవాళ్ళు, తర్వాత రైతులు, అక్కచెల్లెమ్మలు, ఆఖరుకు నోటిఫికేషన్ వస్తూ ఉంది ఎలక్షన్ రెడీ అవుతా ఉందంటే ఆఖరి రోజు సంతకము. మరి అంతవరకు ఏం చేస్తున్నాడా అంటే నరేంద్ర మోడీ తర్వాత ఎక్కువ విదేశాలు తిరిగింది, సుమారుగా 42 సార్లు. ఎవరయ్యా అంటే ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. మరి తిరిగి జపాన్కు పోతే జపాన్ పట్టుకొస్తా, సింగపూర్ పోతే సింగపూర్ పట్టుకొస్తా, బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తా. 2019లో, ఇప్పుడు ఆల్రెడీ మనం 2019లో ఉన్నాం, ఇండియాలో 3వ స్థానంలో చేస్తా ఆంధ్రప్రదేశ్ను, 2029లో ఇండియాలో ప్రథమ స్థానంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుంది, 2050లోనంట ప్రాసు ఇక ఏదైనా దేశం ఒక నగరం తీసుకో, అంతకంటే మించి చేస్తా. అయ్యా మీరు ఎవరికి చెవిలో పూలు, క్యాబేజ్ పూలు పెడుతున్నారు? ప్రజలే వెంగళపూలు అనుకుంటున్నారా, వెర్రివాళ్ళు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు మీరు ప్రజలను? ప్రజలు అత్యంత చైతన్యవంతులుగా ఉన్నారు. ఇప్పుడు బావగారు అంత బూటకపు హామీలు ఇస్తా ఉంటే గౌరవ బావమర్ది గారు, ఆయన బావమర్ది ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనను చూస్తే అయ్యా ఇప్పుడు ప్రతి వాడికి కొన్ని విధులు ఉన్నాయి. ఒక టీచర్కు, ఇప్పుడు ఇందాక విజయభాస్కర్ గారు టీచర్గా ఉండి ఆయన వేరే వ్యాపారం చేసుకోవాలంటే విఆర్ఎస్ తీసుకున్నాడు. మీరు విఆర్ఎస్ తీసుకున్నా కదా, అంటే టీచర్ ఉద్యోగం వదిలేశాడు. టీచర్కు ఏం చేయాలప్ప, టీచరు చెప్పు సామే, పాఠాలు చెప్పాలా? కానిస్టేబుల్ ఆయన డ్యూటీ ఏంది? ఒక ధనమాన ప్రాణరక్షణ దొంగలను పట్టుకోవాలా? పోస్ట్ మ్యాన్ డ్యూటీ ఏంది? ఉత్తరాలు. ఒకవేళ ఎవరైనా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే, విధి నిర్వహణ చేయకపోతే ఏం చేస్తారు? వాళ్ళను ప్రభుత్వం సస్పెండ్ చేసి డిస్మిస్ చేస్తారు. ప్రజాప్రతినిధి యొక్క కర్తవ్యం ఏమిటి చెప్పండి.